కృష్ణుడు ఏముంది గురువు రాడు, కృష్ణుడు ఇవ్వాలి. వ్యాస గురువే కదా, అదే అదే సుఖదేవ గోస్వామికి గురువు ఉండాలి వ్యాసుడు. ఫస్ట్ పుట్టుకుతో బయటకు వచ్చేసాడు. ఏంటి, నేను సచ్చిదానంద విగ్రహం లైట్. ఎప్పుడైతే గురువు వచ్చి భాగవతం చెప్తాడో అప్పుడు కృష్ణుడు గురించి తెలుస్తుంది. సుఖదేవ గోస్వామికి కూడా అంతే. సో గురువు చాలా ఇంపార్టెంట్. ఎన్నో జన్మల్లో బ్రహ్మాండ భ్రమితే కోన్ భాగ్యవాన్ జీవి, ఎన్నో బ్రహ్మాండాల్లో పుడతాడు చచ్చిపోతాడు, చీమలాగా ఈగలాగా లేకపోతే గుర్రంలాగా కుక్కలాగా మానవుడిలాగా ఎన్నో జన్మలు 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 జన్మల తర్వాత ఒక్క జన్మలో ప్యూర్ గురువు దొరుకుతాడంట. గురువు దొరకటం అంటే ఆర్డినరీ ఇది కాదు. చూడండి ఈ లైన్ ఇళ్లలో, ఈ మొత్తం ఈ రాష్ట్రంలో ఎంతమందికి ప్యూర్ గురువు దగ్గర ఇలాగ చేసే అదృష్టం ఉంటుంది, ఏళ్లలో లెక్క పెట్టచ్చు. గురువులే ఎక్కడ ఉన్నారు, బ్రహ్మాండ భ్రమితే కోన్. అందుకే ఈ భూమండలమే కాదంట, మనం జీవుడి కింద ఎన్నో చాళ్ళు పుడతాం, ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తాం, అలా పడి ఒక్కసారి గురువు పాదాల దగ్గర పడతాం. గురువు జ్ఞానమిస్తాడు, జ్ఞానమిస్తే కృష్ణుడు కనిపిస్తాడు. గురువు పర్మిషన్ లేందే, గురువు జ్ఞానం లేందే ఓం అజ్ఞాన తిమరందస్య జ్ఞానాంజన సలాపయ చక్షురన్మిలతమ్యన చక్షురున్మిలితమ్యన తస్మై శ్రీ గురువే నమః. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సో గురువు లేకుండా అసలు సమస్య లేదు. ఆ గురువు ఎలా వస్తాడు, కృష్ణుడి దగ్గర కూర్చుని ఏడాలి ఎప్పుడు, స్వామి నా గురువుని పంపించు, అప్పుడు కృష్ణుడు పంపిస్తాడు. సో రైలు పట్టాలు రెండు ప్యారలల్గా వెళ్తాయి. శ్రీల ప్రభుపాద ఏమని వాళ్ళు అంటే అడిగేవారు, ఏంటి మిమ్మల్ని ఇంతలా వర్షిప్ చేస్తున్నారని, గురువుని కృష్ణుడికి సమానంగా చూడాలని. కృష్ణుడు డైరెక్ట్గా వచ్చి కూర్చోడు, ఇక్కడ గురువు రూపంలో వచ్చి కూర్చుంటాడు. శ్రీల ప్రభుపాద ఒకసారి భక్తులు చాలా ఎక్సైట్ అయిపోయి బెంజ్ కార్లు వీటిల్లో తిప్పేవాళ్ళు. కొంతమంది అడిగేవారు, మీరు సన్యాసి కదా, మీకు బెంజ్ కార్ ఎందుకు, కృష్ణుడు మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు నువ్వు. కృష్ణుడే మన ఇంటికి వచ్చి కూర్చుంటే మనకున్న దాంట్లో బెస్ట్ ఇస్తాం ఆయనకి, ఇన్విటేషన్. సో గురువు కృష్ణుడు రాడు మీ ఇంటికి, గురువు రూపంలో కృష్ణుడు వస్తాడు. నువ్వు బయట బాడీని చూడకు, లోపల ఆ నాలెడ్జ్ కృష్ణుడు మీ ఇంటికి వస్తున్నాడు. నువ్వు గురువుకి సేవ చేస్తున్నావు అంటే ఆ సేవ కృష్ణుడికి వెళ్తుంది. అందుకు గురువుని బెంజ్ కారు కాదు, బంగారం కారులో తిప్పమంటాడు, అంత ఇంపార్టెంట్. గురువుని అలా చూసుకోవాలి. శ్రీల ప్రభుపాదులు వారు అలా చెప్పారన్నమాట భక్తులు. ఇట్ ఈజ్ జస్ట్ షోయింగ్ రెస్పెక్ట్. లేకపోతే సుఖదేవ గోస్వామికి బెంజ్ కారులో తిప్పుతాయండి, బంగారం కారులో తిప్పుతాయండి, ఒక సెకండ్ కూడా సుఖదేవ గోస్వామి కారులో ఉండడు. ఆయన వచ్చేది మన నాలెడ్జ్ ఇవ్వటానికి. నారదుడు వస్తాడు మన ఇంటికి ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి అన్నీ చూస్తాడు. వైకుంఠానికి ఎంట్రన్స్ ఉంటుంది, గోలోక బృందావనానికి ఎంట్రన్స్ ఉంటుంది, మనం బంగారు ప్లేట్లో పెట్టి అనుకుంటాం మనం ఏదో, ఏంటంటే ఆయన మెర్సీ కోసం అలాగా. సో ఇది వెరీ ఇంపార్టెంట్ శ్లోకం ఇది.